హైట్ ఎవ్రీవన్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకున్న వాళ్ళందరికీ ఇప్పుడే గుడ్ న్యూస్ వచ్చింది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్త రూల్స్ వచ్చాయి. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చారు. సో మీరు మే నెలలో మీకు పెన్షన్ అనేది అంటే రేపు వచ్చే 1వ తేదీలో మీకు పెన్షన్ అనేది లేట్గా ఇస్తున్నారు. సో పెన్షన్ అనేది తొందరగా ఇవ్వడం లేదు. సో దీని గురించి అన్ని విషయాలు తెలుసుకుందాము. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే వీడియో కూడా లైక్ చేయండి. అయితే ఏపీలో పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం పైన కొత్త రూల్స్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పెన్షన్లను అయితే విభజన చేశారు. దానిపైన ఒక స్పష్టతను కూడా మనకైతే పెన్షన్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా విడుదల చేశారు. అయితే మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కొత్త జిల్లాలను అయితే అనౌన్స్మెంట్ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మే నుంచి అంటే వచ్చే నెల నుంచి 1వ తేదీ నుంచి పెన్షన్లను లబ్ధిదారులకు కొత్త జిల్లాల్లోనే పెన్షన్స్ అన్నింటినీ కూడా ఒకేసారిగా అందించబోతున్నారు. కొత్త లాగిన్లో ఇస్తున్నారు పెన్షన్లు అనేటివి. సో దాంతోపాటు కొత్తగా పెన్షన్లు అయితే అందించబోతున్నారు. కాబట్టి ఇచ్చే పెన్షన్ అనేటివి లేట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ప్రకటించింది. మామూలుగా 1వ తేదీ ఇస్తుంటారు. ఏవైతే కొత్త జిల్లాలు ఉన్నాయో ఆ కొత్త జిల్లాలు ఇచ్చే పెన్షన్ అనేది కూడా 4వ లేదా 5వ తేదీ లోపల ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకైతే చెప్తున్నారు. కొత్తగా లాగిన్స్ వస్తాయి కాబట్టి కాస్త లేట్ అవుతుంది. ప్రజలందరూ కూడా ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ వస్తుంది. కాకపోతే 2-3 రోజులు లేట్ అవుతుంది అని అయితే మనకు